పవన్ కళ్యాణ్ గారు మేమందరం వెరీ కార్డియల్ వేర్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాది ఆయన దగ్గర కాదు పెద్ద ఆయన చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం మీడియాకి తెలిసింది మీరు చూసింది అక్కడ స్టేజ్ ఎక్కకముందు మా ఇద్దరు సంభాషణ వేరే జరిగింది అక్కడ మిగతా వాళ్ళందరి ముందు మీ ఇద్దరం మాట్లాడుకున్నాం మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామో అది ఇంకో రోజుకి చెప్పాల్సింది కానీ ఈ రోజుకి కాదు మేమిద్దరం నేను కూడా ఇంకోటి అడిగాను ఆయన్ని నేను ఏదో జోక్ చేశాను మీకు కింద మాట్లాడుకున్నాం స్టేజ్ పైకి వచ్చిన తర్వాత అక్కడ భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు మామూలు ఆడియో ఫంక్షన్ అయితే అక్కడ ఎవరు మాట్లాడుతున్నా మేము ఇక్కడ జోకులు చేసుకోవచ్చు మేమేమైనా ఇక్కడ మాట్లాడుకోవచ్చు వైస్ ప్రెసిడెంట్ అని ఆయన అక్కడ ఉన్నప్పుడు ప్రోటోకాల్ మేము ఫాలో అయ్యి మేము అక్కడ ఎక్కువ మాట్లాడకూడదు ఎవరు స్టేజ్ పైన మాట్లాడలేం అఫ్కోర్స్ ఆయనకి సన్మానించారు వచ్చారు నాకు సన్మానించారు వచ్చారు మేము మాట్లాడుకునేది మీరు షూట్ చేయలేదు కానీ మేము స్టేజ్ పైన మేము నిలబడింది మాత్రం మీరు షూట్ చేసుకొని దానికి లేదు నేను సి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ దెమ్ చూడు ఎవరున్నారో నా పక్కన గెస్ట్ చేయండి అని అంతేగాని దాంట్లో ఇన్నర్గా వెళ్తే చాలా కన్వర్ట్ చేయొచ్చు సో అఫ్కోర్స్ దట్స్ నథింగ్ మచ్ ఇన్ దట్ అది మీరు నాన్నగారిని అడగాలి ఎస్ వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ జరిగింది నాన్నగారు చిరంజీవి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు సో ఆ కాన్వర్జేషన్ గురించి మీరు వాళ్ళని అడగాలి నాన్నగారు ఎందుకుండదు డెమోక్రటిక్గా ఓడిపోయాడు ఆయన ఎందుకు చేస్తామండి సో దోస్ ఆర్ ఆల్ రూమర్స్ అండి అవన్నీ పొరపాటును కూడా ఆయన తీసే ప్రసక్తి లేదు ఆయన రిజైన్ చేశాడు ఆయన రెసిగ్నేషన్ మొన్న ఈసీ మీటింగ్లో మేము ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు ఆయనది కానీ నాగబాబు గారిది కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ రెసిగ్నేషన్స్ సభ్యత్వానికి మేము యాక్సెప్ట్ చేయలేదు చెయ్యం కూడా హ్యాపీగా చేయొచ్చు బ్రదర్ వాళ్ళందరూ రిజైన్ చేశారని చెప్పి నేను మీడియాలో వినడమే కానీ మా చేతికి ఇప్పుడు దాకా ఒకే ఒక రెసిగ్నేషన్ లెటర్ వచ్చింది ఇంకెవరిది నాకు రెసిగ్నేషన్ లెటర్ రాలేదు వచ్చినప్పుడు దాన్ని మేమందరం ఒక గ్రూప్గా మాట్లాడుకొని మాకు ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని ఏం చేయాలో నిర్ణయిస్తాం